మీరు సంకల్పించుకున్నవన్నీ ఎందుకు వాస్తవం చెందడం లేదు? ఎందుకు మీకు దక్కడం లేదు? వాటిని ఎందుకు మీకు పొందడం లేదు? ఆ ఊహాశక్తిని సరైన రీతిలోనే మీరు వినియోగిస్తున్నారా? మరెక్కడైనా లోపముందా? వాటి గురించి నేను కొన్ని కారణాలు చెబుతున్నాను. ఆ కారణాలను ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకోండి, ఒక్కసారి మీరు అవలోకనం చేసుకోండి. మీకు ఏది కావాలో చాలా స్పష్టంగా నిర్దిష్టంగా తెలియకపోవటం, మరి మనస్ఫూర్తిగా ఎంచుకోకపోవటం ఒకటో పాయింట్. అది లక్ష్యం నెరవేరకపోవచ్చని భయాలు సందేహాలు మీ ఆలోచనలలో కలగడం, మరి సామాజిక రాజకీయ భౌతిక మానసిక పరిస్థితులు ఆటంకాలు కలిగిస్తాయని ఆలోచిస్తుండడం. ఇది ఒక్కసారి చూడండి, దీన్ని ఒక్కసారి. లక్ష్యం నెరవేరకపోవచ్చని భయాలు, నేను అనుకున్న లక్ష్యం నెరవేరదు అన్న భయము అన్న సందేహము మీ ఆలోచనలో దృఢంగా కలగడం వల్ల. వీటికి మీ సామాజిక అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ రాజకీయంగా కావచ్చు, భౌతికంగా మానసిక పరిస్థితులు ఆటంకాలు కలిగిస్తున్నాయి, వారు అడ్డుపడుతున్నారు వీరు అడ్డుపడుతున్నారని దృఢంగా మీరు ఆలోచిస్తుండటం వల్ల జరుగుతున్నాయా? మూడవది, లక్ష్యాన్ని సాధించే తెలివితేటలు తనకు లేవని భావిస్తుండడం. నేనింక చేయలేను, నాకింక దక్కదు, ఇది ఇంతే. ఆ లక్ష్యాన్ని సాధించే తెలివితేటలు ఇంటెలిజెన్స్ తనకు లేవని మీరు దృఢంగా భావిస్తున్నారా? అంత పెద్ద లక్ష్యాన్ని సాధించే శక్తి సామర్థ్యాలు తనకున్నాయా లేవా అని మీరు సంశయిస్తున్నారా? నాలుగవది, లక్ష్య సాధన ఫలితాల కోసం ఆతృత ఆందోళనలతో ఎదురు చూడటం, త్వరగా ఫలితాలు పొందాలని అసహనంతో ఎదురు చూస్తున్నారా? ఫలితం పొందుతామా లేదా అని విశ్లేషించుకోవడం లేదా రీజనింగ్ మైండ్తో వెతకడం. ఆరవది, అంతర్శక్తిని ఊహాశక్తిని మైండ్ పవర్ని విశ్వసించకపోవడం. మీ లోపల ఉన్నటువంటి శక్తిని, మీ ఊహాశక్తిని, మీ మైండ్ పవర్ని మీరు విశ్వసించకపోవడం, మరి అపరిమితమైన తన అంతర్శక్తి పట్ల నమ్మకం కుదరకపోవడం. తరచుగా నిరాశ నిస్పృహలకు, నిరాసక్తతకు, నిరాశాకర దృక్పథానికి లోనవటం, తన శక్తి సామర్థ్యాలను ఇతరులతో పోల్చుకోవడం. తరచుగా మీరు ఫ్రీక్వెంట్లీ నిరాశ నిస్పృహలకు, నిరాసక్తతకు, నిరాశకర దృక్పథానికి, నెగిటివ్ థింకింగ్కి లోనవ్వడం, తన శక్తి సామర్థ్యాలను ఇతరులతో పోల్చుకోవడం వల్ల. లక్ష్య సాధనకి ఇంత టైం పడుతుంది, ఈ విధంగా జరగవచ్చు, ఆ విధంగా జరగవచ్చు, ఇలా వివిధ రకాలుగా కాలం కానీ దూరంగా కానీ మీ చుట్టుప్రక్కల వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు నిర్దేశ చట్టంలో అంటే తగినంత టైంలో లెక్కలు కట్టి, ఆ లెక్కలు కట్టడంలో బాహ్య ప్రపంచానికి లోబడిన జ్ఞానంతో ఒక నిశ్చయమైన అవగాహనను ఏర్పరచుకోకపోవడం వల్ల. దృఢమైన నిశ్చయంతో స్ట్రాంగ్ డిటర్మినేషన్ లక్ష్యాన్ని ఎంచుకోకపోవడం, నిర్భీతితో తెగింపుతో సాహసంతో నూతన ఒరవడితో లక్ష్య సాధనకు ఉపక్రమించకపోవడం, మానసిక సోమరితనం కలిగి ఉండడం మీరు ఎంచుకున్న లక్ష్య సాధనలో విఫలం చెందడానికి ప్రధానంగా పై కారణాలు ఉండి ఉంటాయి. ఒక్కసారి దాన్ని చవిచూసి, దాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకుని వీటిని మార్చుకోండి. మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఏది కావాలనుకుంటే అది మీరు పొందగలుగుతారు. నమ్మండి, నమ్మండి, విశ్వసించండి. మీరు అనుకున్నవన్నీ మీరు పొందడానికి మీలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంది, మీలో అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి చైతన్యం ఉంది. స్ట్రాంగ్ డిటర్మినేషన్తో స్ట్రాంగ్గా మైండ్ని తయారు చేసుకోండి. మీరు అనుకున్న ఫలితాలని పొందాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.